మూడు సంవత్సరాలు 1100 కంప్లీట్ అయినక క్లాప్ కొడితే నేను ఇంకా కట్ చేస్తాం చూడండి మేము గొప్ప ఇది ఒక మైండ్రైవ్ కాదు ఇంకా ఏమేం చెప్తారు దీనిపైన తీసుకోవా ఫోటో ఏం లేదు సార్ దాంతో పెట్టారు रोजु मेगा सुमार मूड संवत्सराल पै नुंचि इदे प्रांगण में अन्न प्रसाद वितरण कार्यक्रम जो इदि केवलं दातल यॉक सहकारं तो जो सहकरिस्तुन्न दाता गुल्वाडी वसंत गारु वारी अक्क गारी ज्ञापकार्थंगा जयश्री गारी ज्ञापकार्थंगा ఈరోజు ఈ యొక్క అన్నప్రసాద కార్యక్రమాన్ని సాగరించడం జరిగింది అలాగే ఇవాల ముఖ్య అతిథిగా వచ్చేసిన లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 316J పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ లైన్ ఎస్ నాయసో సార్ గారికి నమస్కారం సార్ మా సంస్కారపున జబ్ తరపున అలాగే మాణికి ప్రభు గారికి దేవేంద్ర ప్రసాద్ గారికి రామగౌడ్ గారికి సంస్థ తరపున స్వాగతం పలుకుతూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే గుల్వాడి వసంత్ గారికి ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా శ్రీ బ్రహ్మమ మల్లికార్జున స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆయుర ఆరోగ్యాల ఆశీస్సులు ప్రసాదించాలని వారు చేసే వృత్తి రీత్యా వ్యాపార రీత్యా ఉద్యోగ రీత్యా ఉన్నత స్థాయికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పేషెంట్ యొక్క సహాయకులు ఎవరైతే వచ్చున్నారో మీ బంధువులు గాని మీ యొక్క స్నేహితులు గాని ఎవరైతే ఆసుపత్రిలో అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారో వారందరికీ త్వరగా నయం కావాలని త్వరగా ఆరోగ్యంగా సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్ళాలని మేమకున్న ప్రతి ఒక్కరం కూడా మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామమ్మా అన్నప్రసాద వితరణ దాత సుఖీ భవ అని చెప్పండి అన్నప్రసాద వితరణ దాత అన్నప్రసాద వితరణ దాత అన్నప్రసాద వితరణ దాత అమ్మ ఒక చిన్న మనవి మేం పెట్టే అల్పారంలో మసాలా దినుసులు పప్పు దినుసులు ఉంటాయి కాబట్టి ఇది కేవలం పేషెంట్ పై మనిషి మాత్రమే తీసుకోవాలా పేషెంట్ పత్యంలో ఉంటారు గనుక తీసుకుంటే ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంది అన్న పరబ్రహ్మ స్వరూపము అన్న ప్రసాదం వృధా చేయరాదు మీకు ఎంత అవసరమో అంత మేరకు అడిపెట్టుకొని తినమ్మ అలాగే రైతన్న కష్టజీతం కూడా కనుక అన్న ప్రసాదం వృధా అనేది చేయకూడదు మీరు పెట్టుకొని పోయిన తర్వాత ఎవరైతే కొత్తగా వచ్చి ఉంటారో వాళ్ళకి అన్నం పెడుతున్నారని తెలియదు కాబట్టి మీరు లోపలికి వెళ్ళిన తర్వాత చెప్పి పంపిస్తే మీకే ఎంతో పుణ్యం పెట్టే స్తోమత లేకపోయినా పెట్టే ఇల్లన్న చూపిస్తే ఎంతో పుణ్యమట కనుక మీరు పెట్టించుకొని పోయినది కాకుండా మీ ఎదురు బెడ్ వాళ్ళు పక్కన బెడ్ వాళ్ళకు చెప్పి పంపిస్తే మాకంటే ఎక్కువ పుణ్యం మీకే కనుక మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసిన మరి మరి కోరుచున్నాను లైన్లో ఉన్నాం అందరూ లైన్లో ఉండాలా చక్కగా ఉండాలా చాలా మంచి పేరుంది మీకు గత 3 సంవత్సరాల నుంచి మీరందరూ సహకరిస్తున్నారు మాకు లైన్లో ఉండి దురం దూరంగా ఉండండి మనిషి మనిషి దూరం దూరంగా ఉండాలా ఇంకా దగ్గర కావాలి మనిషి మనిషి చేయి దూరం ఉండాలి సామాజిక దూరం ఉండాలి అందరూ చూసుకోండి ఎంతమంది పెట్టండి పెట్టండి 3 గంటలు పెట్టండి సరే
స్వీట్ దాంట్లో వేసుకో ఇలా చేసుకో సార్ గ్లాస్ లే ఇవ్వండి అది బాబు ఎంతమంది చెప్పండి అన్న ఒకరు ఇద్దరు చెప్పండి इधर बच्चे तुम्हारा प्लेट दे दो बच्चे को చాలా జాగ్రత్తగా హాస్పిటల్లో ఉన్న పేషెంట్ సక్సెస్ఫుల్ గా 3 ఇయర్స్ కంప్లీట్ అయినట్టు సందర్భంగా ఇంకా ముందు ముందు బాగా జరగాలని కోరుకుంటూ మా లైఫ్ క్లబ్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు. శ్రీకాంత్ పరేట్రా ఓకే సార్ ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాల నుంచి ప్రతిరోజు ఇక్కడ ఉన్న పేషెంట్ అటెండర్లకి భోజన సదుపాయాలు అరేంజ్ చేయటం మామూలు విషయం కాదు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 సంవత్సరాల నుంచి చేస్తున్నారంటే నిజంగా వారి యొక్క శ్రమకి అంటే వారి యొక్క ప్రోత్సాహమైతేనేమి అయితేనేమి అందరినీ ఆకట్టుకొని ఈ పని చేయాలంటే చాలా కష్టమైన పని. ఒక రోజంటే ఎవరో ఒకళ్ళు వస్తారు మరి 3 సంవత్సరాల నుంచి చేస్తున్నారంటే వారి యొక్క పట్టుదలకి ఎంతో అభినందించాలి. అటువంటి శ్రీకాంత్ ఇంకా ముందు ముందు ఇటువంటి సేవా కార్యక్రమాలు అలా చేయాలని మరి జిల్లాలో మల్టిపుల్లో మరి అంతర్జాతీయ కూడా మంచి పేర్లు మంచి పేరు సంపాదించుకోవాలని వారికి ఆశా భాష కోరుకుంటూ వారిని వారి సభ్యుల్ని మరి లైన్స్ క్లబ్ సభ్యులందరినీ కూడా అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారి మిత్రులందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పేరు నాగేశ్వరరావు, పాస్ డిస్ట్రిక్ట్ కావాలి. ప్రతిరోజు అన్నప్రసాద వితరణ జరుగుతూ ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్లో ఏవైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళ అటెండర్స్ ఇక్కడ ప్రత్యేకమైన నంద్యాల లైన్స్ క్లబ్లోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లైన్స్ క్లబ్లో అన్నింటిలో నంద్యాల లైన్స్ క్లబ్ సేవా ప్రగతి ద్వారా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాన్ని చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ 3వ సంవత్సరం ఆర్డర్ పెట్టడం వల్ల ఆ ఫాస్ట్ గవర్నర్ దుర్గానాయేశ్వర గారు, అదేవిధంగా ఫాస్ట్ గవర్నర్ మాణిక్యప్రభు గారు కర్నూలు నుంచి ఈ కార్యక్రమానికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ దిగ్విజయంగా జరుగుతుంది కాబట్టి దాతలందరూ కూడా సహకరిస్తున్నారు. ఇంతవరకు సహకరించిన దాతలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా కొనసాగించాలని ముఖ్యంగా హాస్పిటల్ మేనేజ్మెంట్ వారికి సూపరింటెండెంట్ డాక్టర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సేవా ప్రగతి మండలి కూడా కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం అండి.
నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్ యొక్క సహాయకులకు నిత్యం అన్న ప్రసాద విధాన కార్యక్రమం కేవలం దాతల యొక్క సహకారంతో ఈ కార్యక్రమం ముందుకు జరుగుతూ ఉంది. దాత దేవుడితో సమానం, మాకు దాత లేనిదే ఈరోజు ఈ కార్యక్రమం లేదు. కనుక ఈ సందర్భంగా ప్రతి ఒక్క దాతకు పేరు పేరున సంస్థ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఈ యొక్క కార్యక్రమానికి మీ సహాయ సహకారాలు నిలవేలా ఉండాలని, ఈరోజు సహకరిస్తున్న దాత గుల్వాడి వసంత్ గారు, వారి సోదరి గుల్వాడి జయశ్రీ గారి జ్ఞాపకార్థంగా ఈరోజు ఈ యొక్క అన్నప్రసాద కార్యక్రమాన్ని సహకరించడం జరిగింది. ఈ యొక్క గొప్ప మైలురాయి 1100 రోజులు చేరుకోవడం, అలాగే 3 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం, 3 సంవత్సరాలు కనుక లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ 316J పాస్ట్ డిస్టిక్ గవర్నర్స్ అయినటువంటి లైన్ ఎస్ నాగేశ్వరరావు గారు మరియు మాణిక్య ప్రభు గారు, అలాగే లైన్ ఏవీఆర్ ప్రసాద్ గారు, ఈ ముగ్గురు పాస్ట్ డిస్టిక్ గవర్నర్స్ని పిలుచుకొని వాళ్ళు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయంగా ఈ యొక్క కార్యక్రమం ముందు జరగాలని, మా సహాయ సహకారాలు లెవెల్లో ఉంటాయని చెప్పడం ఎంతో సంతోషకరం. వారికి కూడా సంస్థ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్య పాత్ర ఇందులో ఏంటంటే ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. వారు పరోక్షంగా మేము చేసే కార్యక్రమాలు వాళ్ళ యొక్క ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచురించి 10 మందికి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం ఇంకా ఉంది అనే విధంగా వాళ్ళు సమాచారాన్ని చేరవేయడం, ఆ సమాచారాన్ని చూసి ఎంతోమంది దాతలు కూడా ముందుకొచ్చి స్పందించడం, ఈ సందర్భంగా మరొకసారి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తెలియజేస్తూ ఇక్కడ ముఖ్యంగా అటెండర్స్ కానీ, స్టాఫ్ కానీ, ఐఎంఎల్ కానీ, సూపరింటెండెంట్ వాళ్ళు కానీ, డాక్టర్స్ కానీ ప్రతి ఒక్కరూ ఇక్కడ సహకరిస్తున్నారు. వచ్చిన పేషెంట్ అటెండెంట్స్ కూడా ఎంతో ఆప్యాయంగా కూడా వాళ్ళు కూడా సేవ చేస్తూ ఉన్నారు. చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ వరకు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో సహకరిస్తూ వాళ్ళు తృప్తి పొందుతూ ఉన్నారు. మేము పెట్టే ప్రతి ఒక్క రూపాయి సద్వినియోగం అయిపోయిందని చెప్పి ఎంతో తృప్తి పొందుతున్నారు దాత. ఇది కేవలం దైవ సంకల్పం, ఆ భగవంతుడే జరిపించుకుంటున్నాడు ఈ కార్యక్రమాన్ని. ఈ సందర్భంగా మీ అందరి తరపున నాకు ఇక్కడ సేవ చేసే భాగ్యం, నాకు అవకాశం ఇక్కడ కల్పించినందుకు మరొకసారి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు.